खुशी नुव गड़बड़ीते खुशी नी माट विड़बड़ीते। गुड इवनिंग सर, नवीन गारु इकड़े उन्नारु, वेलकम टू यू सर। हेशम अब्दुल वहाब गारु हार्डी वेलकम टू यू सर। मुरली गारु हार्डी वेलकम टू यू। Yes, team already kontamandi ikkadiki vacharu. Marikonta sepatlo marikontamandi mana the Vijay Devara Konda kuda raabothunnaru. Are you all ready? Khushi start chesina first title nunchi, first look nunchi, teaser, trailer, song, pratidi blockbuster. And monna cinema release ayin tarvata hit, super hit, akkadi nunchi ippudu బ్లాక్ బస్టర్ అని కన్ఫర్మ్ చేసింది. అండ్ అందుకే ఈ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కోసం మేము వైజాగ్ వచ్చేసాం. Yes, so ఖుషి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వైజాగ్ లోని ఈ ఖుషి ఖుషి ఫేసెస్ మధ్యలో జరుపుకోవాలని డిసైడ్ అయిపోయింది టీమ్. సో ఖుషి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ అండ్ టెక్నో పెయింట్స్ అసోసియేట్ స్పాన్సర్స్ తెనాలి డబుల్ హార్స్, మై డాక్టర్ హెడ్ ఏక్ రోల్ ఆన్ అండ్ హెల్త్ పార్ట్నర్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఫోటోగ్రఫీ పార్ట్నర్ ది బ్రౌన్ బ్రైట్ కోవెడ్డింగ్ ఫోటోగ్రఫీ, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, మ్యూజిక్ ఈజ్ ఆన్ సారీగామ అండ్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యువి మీడియా. సో ఏంటి సినిమా చూసాక అందరి ఖుషి మీ ఫేసెస్ లోనే కనిపించింది, ఎలా అనిపించింది సినిమా? వెల్ yes, ఒకవైపు విప్లవ్ ఇంకోవైపు ఆరాధ్య వారిద్దరి లవ్ స్టోరీ, వెడ్డింగ్ స్టోరీ, ఫైనల్ గా మనందరికి వాళ్ళ స్టోరీ, ఖుషి స్టోరీ. కానీ అసలు విప్లవ్ ని ఆరాధ్య ని అసలు అలా స్క్రీన్ పైన చూస్తుంటే ఇట్ వాజ్ రియల్లీ మ్యాజికల్ అని చెప్పాలి. ఇట్స్ డెఫినెట్లీ నాట్ జస్ట్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ మ్యాజికల్ మూవీ అని చెప్పాలి. సో ఖుషి చాలా చాలా మందికి మెమరబుల్ ఫిల్మ్గా నిలిచిపోయే ఒక బ్లాక్ బస్టర్ మూవీగా మన ముందుకు వచ్చేసింది. కాబట్టి మేము కూడా మీ అందరినీ కలవడానికి డైరెక్ట్గా వైజాగ్ వరకు కూడా వచ్చేసాం. కాబట్టి సో హేమంత్ ఓ పని చేద్దామా, ఓ పని చేద్దామా మంజుష, ఇప్పుడు ద విజయకొండ విజయ దేవరకొండ అతి త్వరలో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరందరూ ఆయన కోసం ఖుషి టీం కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి కాస్త మనం మనం మాట్లాడుకుందాం ఆయన వచ్చే లోపల. యా ఒక్కసారి ఒక్కసారి క్రౌడ్ చూడు హేమంత్, కాస్త జాగ్రత్త. ఒక పని చేద్దాం, శివ నిర్వాణ గారి ఎంట్రీ వస్తుంది అక్కడ రెస్పాన్స్. వెల్ yes, ద మెజీషియన్ అంటారా ఆయన్ని, ఆయన డైరెక్టర్ గా యాక్షన్ చెప్తే సినిమా బ్లాక్ బస్టరే. నిజంగా వి వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు వెల్కమ్ ద డైరెక్టర్ శివ నిర్వాణ గారు. వెల్కమ్ సార్. హాడీ హాడీ వెల్కమ్ టు యూ డైరెక్టర్ శివ నిర్వాణ గారు. నిన్ను కోరి మజిలీ లాంటి బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ మూవీస్ తర్వాత తెలుగు ప్రేక్షకులందరినీ ఎస్పెషల్లీ యూత్ని ఫ్యామిలీ ఆడియన్స్ని ఒకేసారి ఖుషి ఎలా చెయ్యాలో బాగా తెలిసిన డైరెక్టర్ మన శివ నిర్వాణ గారు అని చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన ఈ నేల లోకల్ బాయ్ శివ నిర్వాణ గారు. వెల్కమ్ సార్ అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇలాగ మనం వెల్కమ్ చెప్తూ ఉందాము, కాస్త వాళ్ళల్లో తప్పిపోకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి. యాక్చువల్లీ మీరే చెప్పండి మనీష, మీరు ప్లీజ్ వేవ్, నేను ఎట్ సైడ్ రమ్మంటారు ఎటల్లో? రౌడీ రౌడీ గర్ల్స్ రౌడీ బాయ్స్. హేమంత్ మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎడల్లం, అరే వా అసలు ఇక్కడ. ఓకే ఓకే, హూ వాంట్స్ టు టాక్ టు మీ, మీరే? ఓకే హాయ్ రండ్ ఒక్క నిమిషం. ఇది ఒక విప్లవ్ ఆరాధ్య లవ్ స్టోరీ కాబట్టి చక్కగా ఆరాధ్య లాంటి అమ్మాయితో స్టార్ట్ చేద్దాం. రామ్మా రామ్ హోల్డ్ దిస్, ఇప్పుడు చెప్పు చెప్పు. అసలు నీ లైఫ్లో ఈ నీ లైఫ్లో నీ పేరేంటి? మనీషా బాలరాజు. మనీషా బాలరాజు చెప్పండి, విప్లవ్ దేవరకొండ కోసం వచ్చావా? కాదు, సమంత కోసం. ఆనెస్ట్లీ ఖుషి తర్వాత విప్లవ్ ఆరాధ్య ఇద్దరు ఒకరే.
సరే మీ మీ లైఫ్ లో ఖుషీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ లైఫ్ లో నీ ఖుషీ మోమెంట్ ఒకటి చెప్పు. బాస్ ఖుషీ మోమెంట్ అంటే సమంత నా దగ్గరికి వచ్చి ముదిపడతే ఖుషీ మోమెంట్. వేరే ఆప్షన్ చెప్పవా? ఇప్పుడు నేను ఇప్పుడు ఒకవేళ నా బదులు మంజూష ఇక్కడికి వచ్చి ఉంటే తనన్నా సమంత అనుకునేది. నేను కాదు కాబట్టి సరే, పోనీ ఇంకో ఏదైనా మంచి ఖుషి మూమెంట్. సరే ఇంకా బెటర్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు విప్లవ్ దేవరకొండ ఉన్నాడు కదా, సచ్ ఏ నైస్ బాయ్, చక్కగా ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, క్యూట్గా ఉన్నాడు. సరే నీ ఇష్టం, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా. మరి అలాంటి విప్లవ్ని ఇంప్రెస్ చేయడానికి నువ్వేం చేస్తావు చెప్పు. అన్నా అని పిలుస్తావు అన్నా? ఎందుకు అన్నా? బాయ్ ఫ్రెండ్ గా సెట్ అవ్వడు, సో అన్ని అంటే పక్కన హేమంత్. ఎందుకు సెట్ అవ్వడు హేమంత్? ఎంత విజయ్ దేవరకొండ, ఐ మీన్ విప్లవ్ దేవరకొండ స్త్రీ పక్షపాతి అయితే మాత్రం నువ్వు కూడా స్త్రీ పక్షపాతి అయిపోయి ఒకే అమ్మాయిని ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు. అక్క మేడం గారు చెప్పేశారు కాబట్టి మనం నెక్స్ట్. ఇగో సరే, ఓకే ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ వన్ సెకండ్. ఓకే ఓకే హాయ్, ఇప్పుడు చెప్పండి మీ పేరేంటి? జీవన్. జీవన్? Yes. జీవన్ మీ మీ లైఫ్ లో మీ ఖుషీ మూమెంట్ ఒకటి చెప్పండి. బ్రో నా పక్కన ఉన్న బ్రో ఇంతకన్నా ఖుషీ మూమెంట్ ఏంటి నాకు చెప్పండి. అంటే నాకు విజయ్ దేవరకొండ ముద్దు పెట్టాలి, సమంత ముద్దు పెట్టాలి, ముద్దు పెట్టాలి అక్కర్లే, ఇది చాలు బ్రో మనకి. ఇలాంటివన్నీ వినడానికి చాలా బాగుంటాయి కానీ సరే నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు ఆరాధ్య లాంటి ఒక చక్కటి అందమైన తెలివైన గుడ్ హార్టెడ్ ఉమెన్, అలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నువ్వేం చేస్తావు చెప్పు. అంటే పెళ్లికి ముందు ఇలాంటి ఆలోచన చాలా ఉంటాయి, పెళ్ళి అయిపోయింది కాబట్టి. సరే మీకు పెళ్ళి అయిపోయింది అంటున్నారు కాబట్టి ఇంకా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సే మీకు పెళ్ళైంది కదా, ఒకవేళ మీ పార్ట్నర్ అలిగితే బుజ్జగించడానికి సముదాయించడానికి మీరేం చేస్తారు? ఒక మంచి గిఫ్ట్ కొడతాను. ఎలాంటిది? ఒక మంచి డ్రెస్ కానీ లేకపోతే ఖుషి సినిమాకి తీసుకెళ్తాను. అదే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటన్నారు? జీవన్. జీవన్, అరే దిస్ ఇస్ వెరీ నైస్. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒకసారి అటెల్. ఓకే హాయ్, మీకు పెళ్ళైంది ఎందుకు? ఏరి ఆవిడేరి దగ్గరికి? ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారు. ఎందుకలా? ఖుషి సినిమా రెండుసార్లు చూశారు, మూడోసారి చూడడానికి రెడీ అవుతున్నారు. అరే వా, ప్రాపర్ తెలుగు సినిమా ఫ్యాన్ అన్నమాట, వెరీ వెరీ హ్యాపీ. మరి మీరు చెప్పండి, ఒకవేళ మీ పార్ట్నర్ అలిగితే బుజ్జగించడానికి, సరే ఉల్టా అవుతాం పోనీ, మీరు అలిగితే బుజ్జగించడానికి మీ పార్ట్నర్ మీకోసం ఏం చేస్తారు? ఏం చేయరు సార్, సినిమాకి తీసుకెళ్తామని అడుగుతారు, తీసుకెళ్ళంటాను, యాజ్ యూజువల్గా కాల్ పట్టుకోవాల్సి వస్తుంది. హేమంత్ మీరు ఏదో పర్సనల్ విషయం కోసం టిప్స్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఓకే ఐ గెట్ ఇట్. అక్కడ అమ్మగారు ఇట్ మార్చారు. ఓ హాయ్, హాయ్ పట్టుకోండి. మీ పేరు? ప్రణతి. ప్రణతి, హాయ్ ప్రణతి. నువ్వు కూడా ద విజయ్ దేవరకొండ కోసం వచ్చావా? ఫ్యాన్. ఓకే, హీ సీయింగ్ యూ రైట్ నౌ. ఓకే, ఆయన వస్తున్నారు ఆన్ హీస్ వే, ఖచ్చితంగా ఆయన చూస్తున్నారు. మీరేం చెప్తారు చెప్పండి, వాట్ యూ వాంట్ టు టెల్ హిమ్? టేక్ ఎ సెల్ఫీ విత్ హిమ్. ఓకే, టేక్ ఎ సెల్ఫీ విల్ బి ఫైన్. కానీ మీరు ఉన్న మీరు కూడా విజయ్ దేవరకొండ, వై డు యు లైక్ హిమ్ సో మచ్? చెప్పండి. హి స్మైల్ అబ్బా. How will she? హేమంత్ నేను నవ్వి చూపించిన కదా, తన తన లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందో. చూసారా, మంజుష గారు ఇలాంటి క్వశ్చన్లు కరెక్ట్గా అడుగుతారు. మీరు చెప్పండి, ఒకవేళ నిజంగా విజయ్ దేవరకొండ ఇక్కడికి వస్తారు కాబట్టి ఆయన కలిసే అవకాశం వస్తే మీరు మీ లవ్ ఫార్ విజయ్ దేవరకొండ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి. అంటే మమ్మీ ఉన్నారు. ఓకే, ఆంటీ గారు హలో అండి, చెప్పండి. పర్లేదండి, ఓకే పల్లె చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి. ఓకే సారీ అండి, మమ్మీ ఉన్నారట, ప్లీజ్ అండర్స్టాండ్. సెపరేట్ గా లెటర్ రాసి పంపండి. ఈసారి మమ్మీ లేనప్పుడు మాట్లాడదాం మనం. ఓకే, ఆరే హేమంత్, హేమంత్ ఒక్క నిమిషం. శివ నిర్వాణ గారు రాసిన పాట ఉంది కదా, మణిరత్నం గారి సినిమాలన్నిటి టైటిల్స్ ని ఇన్క్లూడ్ చేసి, సో ఆ టైటిల్స్ ఏంటేంటి అని అడుగుతావా? మీకు అర్థమవుతుందా? అందులో చాలా సినిమా టైటిల్ ఉంటాయి, మణిరత్నం గారి సినిమా టైటిల్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి వారు, ఎన్ని చెప్పగలుగుతారు మీరు? ఏమేం సినిమా టైటిల్స్ ఉన్నాయి? కెన్ యూ గెస్? పోనీ ఎనీబడీ హూ కెన్ గెస్ యువర్. అదిగో మా బాయ్స్ రెడీగా ఉన్నారు, సినిమా టైటిల్ గెస్ చేయగలుగుతారా? ఓకే పోనీ, మీరు యూ వాంట్ టు సే సంథింగ్ విజయ్ దేవరకొండ గారికి? యా, ఐ లైక్ టు సే థాంక్యూ. ఎందుకండి?
ఎందుకంటే కోవిడ్ టైంలో మాకు మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా మాకు హెల్ప్ చేశారు. అరే సో స్వీట్. ఐ వాంట్ టు థాంక్ హిమ్. అండ్ నా పేరు కూడా రహిమునిషా బేగం. బేగం దగ్గర విప్లవ్ని కలవడానికి వచ్చాను. అరే వెరీ నైస్. ఖచ్చితంగా విప్లవ్ గారు వచ్చినప్పుడు మీ వైపు తీసి ఓ హాయ్ ఓ వేవ్ చేస్తారు. ఆయన సూపర్ స్టార్ ఏ కదా, సూపర్ స్వీట్ హార్ట్ కూడా. థాంక్ యూ సో మచ్ బేగం. చెప్పు చెప్పు. రోజా అంజలి గీతాంజలి గీతాంజలి దిల్సే దిల్సే మీరు రండమ్మా. అరే వాహ్, ఈడ పెద్ద లిస్ట్ చెప్పేస్తుంది. వెరీ నైస్. ఓకే బంగారం. ఓకే ఇంకా గీతాంజలి. ఓకే దిల్సే. కొంచెం కొంచెం వెనక్కి వెళ్ళండి. అంజలి అంజలి సఖి నా సఖి విను. ఓకే చెలియా చెలియా నాయకుడు. ఓకే వెరీ నైస్. మీ పేరు ఏంటన్నారు? పూజిత. మీరు? వందన. పూజిత అండ్ వందన నిజంగా హార్డ్ కోర్ తెలుగు పాటలు కాదు, పాటలు లిరిక్స్ ఫ్యాన్స్ కూడా వీళ్ళు. ఇంకెవరున్నారు ఇక్కడ? ఎనీవన్ అరౌండ్? హాయ్. ఓకే హాయ్. మీ పేరు ఏంటండి? చందన. చందన అరే వైస్ చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఖుషీ సినిమా చూసారా? యా. మీరు ఇది విప్లవ్ దేవరకొండ, చక్కటి గుడ్ బాయ్, చక్కటి గవర్నమెంట్ జాబ్, వెరీ నైస్ హస్బెండ్, వెరీ నైస్ బాయ్ ఫ్రెండ్. అలాంటి విప్లవ్ని మీరు ఇంప్రెస్ చేయడానికి మీరేం చేస్తారు చంద్ర? నీల్ డౌన్ చేసి ఐ లవ్ యూ చెప్తా. సరే ఫ్లిప్ క్వశ్చన్. సరే ఒకవేళ అలాంటి విప్లవ్ దేవరకొండ కాస్త అలిగాడు అనుకోండి, తన్ని బుజ్జిగించడానికి మీరేం చేస్తారు? నన్న నేనేం చేశాను మధ్యలో? చెప్పండి చంద్ర. సరే ఇంకా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, మీరు అలిగితే విప్లవ్ మీకోసం ఏం చేయాలి? బుజ్జగించాలి. ఎలా? ఒక స్మైల్ ఇస్తే చాలు విజయ్. హార్డ్ కోర్ విజయ్ స్మైల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్నమాట. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర, గుడ్ లక్ టు యూ. హేమంత్ అమ్మాయిలు నిన్ను అడుగుతుంటే వాళ్ళు సిగ్గు మొగ్గలైపోయి అలా ముడుచుకుపోతున్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఇంతమంది అభిమానుల్ని ఫ్యాన్స్ని పలకరించడం డెఫినెట్గా కష్టం కాబట్టి ఇంకా అక్కడ తప్పిపోకుండా స్టేజ్ పైకి వచ్చేసేయండి. వచ్చే లోపల వన్ లాస్ట్ ఇంకా ఉన్నారా? ఐ హావ్ హియర్. హాయ్ అండి, మీ పేరు? అశ్విని. అశ్విని. ఓకే అశ్విని గారు మీరు చెప్పండి, మీరు ఎవరి టీం? విప్లవ్ టీమా, ఆరాధ్య టీమా? రెండు. రెండువా? ఎందుకండి? ఇద్దరు అండ్ నాకు చాలా ఫ్యాన్స్. అవునా? అరే వెరీ నైస్. ఇస్తే ఇప్పుడు మీకోసం విజయ్ గారు వస్తారు, మనస్ఫూర్తిగా మీరు కూడా ఆయనకి హాయ్ చెప్పి మీ లవ్ ఆయనకి పంచండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన ఖుషీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని ఖుషీ మూవీ ట్రైలర్ చూసి స్టార్ట్ చేసేద్దామా? ఐ ఆల్ రెడీ. సినిమా అంతా అలా మళ్ళీ కళ్ళ ముందు కదులుతోంది, మళ్ళీ వెళ్ళి సినిమా చూడాలనిపించేలా ఉంది. నిజంగా వీడి అండ్ సామ్ వీళ్ళిద్దరిని థియేటర్ స్క్రీన్ పైన చూడడానికే రెండు కళ్ళు సరిపోలేదు. అండ్ ఇక హేషమ్ అబ్దుల్ వహాబ్ గారి మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ మ్యూజికల్ మ్యాజికల్ మూవీ మనకి ఖుషీ. అండ్ ఆ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఇవాళ వైజాగ్ లో మీ అందరి సమక్షంలో ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ క్రౌడ్ మ్యాన్. సో మరొకసారి టీమ్ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆఫ్ ఖుషీ. ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నెన్ గారు, అలాగే రవిశంకర్ ఎలమంచిల్ గారు, డైరెక్టర్ శివ నిర్వాణ గారు, కెమెరామ్యాన్ మురళి గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్. వెల్ ఎస్, ఈరోజు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ వైజాగ్లో జరుపుకోవడం మనకి చాలా చాలా ఆనందంగా ఉంది. ఖుషీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ టెక్నో పెయింట్స్, అసోసియేట్ స్పాన్సర్ తెనాలి డబుల్ హార్ట్స్, మై డాక్టర్ హెడ్ ఏక్ రోల్ ఆన్, హెల్త్ పార్ట్నర్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఫోటోగ్రఫీ పార్ట్నర్ ద బ్రౌన్ బ్రైట్ కో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, మ్యూజిక్ ఆన్ సారేగామా అండ్ ఈవెంట్ మాస్టర్ విజయ్ దేవరకొండ గారు. వి ఆర్ ఆల్ ఖుషీ ఆఫ్టర్ వాచింగ్ ఖుషీ. సో
యాక్చువల్లీ సినిమా టీమే కాదు, సినిమా చూసిన ఆడియన్సే కాదు, డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఆల్సో ఖుషి. సో ఖుషి మూవీ డిస్ట్రిబ్యూటర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ఓ ఎస్, నాకు తెలిసి ఇప్పుడున్న జోన్లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆయన. మేబీ వెల్కమ్ శశర్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. శశర్ వెల్కమ్ సార్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ డిస్ట్రిబ్యూటర్ శశర్ రెడ్డి గారు. వెల్కమ్ సార్, మీకు కూడా హార్టి కంగ్రాచులేషన్స్. అందరు ఖుషి సినిమా చూశాక ఎలా ఉంది? వినపడలా? వినపట్టంలా? యాక్చువల్గా మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి మా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ అన్న గారికి, రవణ గారికి ఎప్పుడు కృతజ్ఞతలు. మాకు ఇది నైజామ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మొదటి 3 రోజుల్లోనే 75% రికవరీ, అంటే చిన్న విషయం కాదు. సో చాలా పెద్ద హిట్టు. విజయ్ దేవరకొండ గారి కెరియర్లో 3 డేస్ హైయెస్ట్ కలెక్షన్స్ ఇన్ నైజామ్. సో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సో కలెక్షన్స్ ఇంకా ఇది లాంగ్ రన్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఫ్యామిలీస్ యూత్ అందరికీ కట్టుబడేసిన సినిమా. సో ముఖ్యంగా నా డాటర్ అయితే ఈ 3 డేస్లో 2 టైమ్స్ చూసింది. సో దాన్ని బట్టి నేనైతే 4 టైమ్స్ చూసిన. నేను చదువుకునే రోజుల్లో తొలి ప్రేమ ఇమీడియట్గా 1 డే అంటే తొలి ప్రేమ 1st డే చూసి ఇమ్మీడియట్గా 2nd డే చూసా. అలా తర్వాత ఇమ్మీడియట్గా చూసిన సినిమా ఈ ఖుషియే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారు అయితే ఈ సినిమాలో బంగారు కొండలాగా యాక్ట్ చేశారు. అసలు కొన్ని సీన్స్ అయితే అసలు అల్టిమేట్. నెక్స్ట్ డైరెక్టర్ గారు శివ నిర్వాణ గారు, మేము యాక్చువల్గా ఆయన మజిలీ చేసినప్పుడు నేను రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ని. ఆ రోజు అది చాలా పెద్ద హిట్ రాయలసీమలో మొత్తం త్రూఅవుట్. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ శివ నిర్వాణ గారు సినిమా తీసేటప్పటికి ఇప్పుడు నేను నైజామ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యా. సో అది ఖుషి. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మేము చదువుకునే రోజుల్లో రోజా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎంత పెద్ద హిట్టో దాని తర్వాత అదే ఫీల్ని మాకు కలిగి చేసిన సినిమా ఈ ఖుషి ఆడియో. దానికి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గారికి గుర్తు చేసుకోవాలి. నిజంగా ఈ సినిమా ఆడియో కానీ నాకు తెలిసి ఈ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్ ఆల్బమ్. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్క సాంగ్ బాగుంటుంది, 2 బాగుంటుంది, 5 సాంగ్స్ సూపర్ హిట్. అందులో ముఖ్యంగా నా రోజా నువ్వే 100 మిలియన్, అంటే ఒక సినిమా రిలీజ్ డేట్కి 100 మిలియన్ దాటం అనేది నాకు తెలిసి దిస్ ఇస్ ద 1st ఫిలిం. అందులో ముఖ్యంగా ఆర్ఆర్, అసలు నేనైతే మన చెప్పిన సార్కి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, సార్ మీ ఆర్ఆర్ అనేది వేరే నెక్స్ట్ లెవెల్, ఆ సినిమాని అసలు ఆ ఎమోషన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సార్, సూపర్ సార్, మీరు ఇచ్చిన ఇన్పుట్ చాలా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయిందని. అట్లానే మురళీ గారు, డిఓపి గారు బ్రహ్మాండంగా చేశారు. నెక్స్ట్ లాస్ట్లో మాకు బాగా అంటే నాకు ఎవరు ఫోన్ చేసినా ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగుంది అని చెప్తూ నాకు డైలాగ్స్ చెప్తున్నారు. అంటే సినిమా ఎంత కనెక్ట్ అయిపోయింది, ప్రతి వారికి ఎంత రీచ్ అయిపోయింది అనేది మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ టెంపుల్ సీన్ అయితే అసలు హీరో హీరోయిన్ సమంత హీరో మధ్య వచ్చిన ప్రతి డైలాగ్ నిజంగా ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఆ సీన్లో అంటే ఒక హస్బెండ్ ఆ విజయ్ దేవరకొండని కనెక్ట్ అయిపోతాడు. ఒక ఫ్యామిలీ అంటే ఒక లేడీస్ అయితే ముఖ్యంగా సమంతని కనెక్ట్ అయిపోతారు. సో అంత గొప్పగా ఉంది ఆ సీన్స్. ఖచ్చితంగా
ఇప్పుడు దాకా మీరు ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన సపోర్ట్ చాలా సంతోషం అండి. కానీ ఇక మీదటి కూడా ఇంకా అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. And Vijay Devarakonda gariki marokkasari hearty welcome to you. Actually Khushi cinema varaku manaki Vijay Devarakonda kaadu, Viplav Devarakonda ante na. In fact ammayilakaithe kanna, yes sir. So అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇందాక విజయ్ గారు వచ్చే ముందు నేను ఇక్కడికి వచ్చాను, చాలామంది అమ్మాయిలా కనిపిస్తూ విజయ్ క్యూట్ స్మైల్ అని ఎవరు ఒకసారి హాయ్ చెప్పండి నాకు. ఓకే, ఒక్కసారి ఆల్ ద గర్ల్స్ హియర్ ప్లీజ్ సే హాయ్ టు విజయ్ గారు. ఓకే ఓకే ఓకే. అంటే ఏంలా, మీ అందరి ఫేవరెట్, మీ హార్ట్ థ్రోబ్ విజయ్ గారు ఆన్ స్క్రీన్ విప్లవ్గా ఆ అమ్మాయి కోసం పాపం ఎంత కష్టపడరు, ఎంత క్యూట్గా, ఎంత హార్ట్ఫుల్గా లవ్ చేశారు కదా. మరి అలాంటి ఆరాధ్య గురించి మనకు కొంచెం తెలుసుకుందామా, ఐ మీన్ సమాంత గురించి. ఎస్ సో ఆబ్వియస్గా సమాంత అనేది జస్ట్ ఒక నేమ్ కాదు, తను ప్రతి సినిమాలో చేసే ప్రతి పాత్ర మనకి కళ్ళకు కట్టినట్లుగా గుర్తుండిపోతూ ఉంటుంది. ఏం మాయ చేసావేలో జెస్సీ అయినా, ఈగా సినిమాలో బిందు అయినా, రంగస్థలంలో రావలక్ష్మి అయినా, మజిలీలో శ్రావణి అయినా, అండ్ ఖుషీలో ఆరాధ్య అయినా, పాత్ర మాత్రమే మనకి గుర్తుండేలా చేయగలిగే ఒక బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సమాంత గురించి ఒక బ్యూటిఫుల్ ఏవి చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్, మ్యాషప్ వీడియో ఆఫ్ సమాంత గారు. No future, nothing. Aragini I'm constantly figuring out the new version of me. This is Samantha 2.0. ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? దిస్ క్వశ్చన్ ఇస్ టు వై పీపుల్ లవ్ యూ. వాట్ వీ డూ బోత్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హ్యాస్ అ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. యు ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా. యూ విల్ ఫెయిల్, ఇట్ ఇస్ హార్డ్. డ్రీమ్ వాటెవర్ యు వాంట్. Pan India, sir. Pan India. Number one was Samantha Kabua. And that's what I did. And I'm here today. Hey! వెల్ ఎస్, ఆ సమాంత గారికి, ఆ ఆరాధ్య గారికి మళ్ళీ ఒకసారి గట్టిగా కమోన్. హేమంత్ అసలు మాట్లాడతాడు అనుకోలేదు, వెంటనే స్పీచ్లెస్ అయిపోయి నిలబడున్నారు. ఎనీవేస్, సో బ్యూటిఫుల్, గ్రేస్ఫుల్ అండ్ టాలెంటెడ్ శామ్ గురించి ఒక మంచి మ్యాషప్ అయితే చూసేసాము. అయితే ఈసారి శామ్ని ఆరాధ్యగా, మన విజయ్ దేవరకొండని విప్లవ్ దేవరకొండగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీని, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని అంతే అద్భుతంగా ప్రజెంట్ చేసినటువంటి సినిమాటోగ్రాఫర్కి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. కెన్ వీ హ్యావ్ మురళీ గారు ఆన్ స్టేజ్, సినిమాటోగ్రాఫర్. ఆయన పేరు చెప్పగానే అబ్బా ఇప్పుడు నేను మాట్లాడాలా అనుకుంటూ వస్తున్నారు. మురళీ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెల్ యెస్ సార్, మనందరికీ బ్యాక్ ఇన్ ది డే విపరీతంగా నచ్చిన అందాల రాక్షసి లాంటి ఆ విజువల్ వండర్స్ని కూడా అందించింది మురళీ గారు. గుడ్ ఈవినింగ్, ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం, వైజాగ్ జనాలు అందరికీ.
how you people enjoyed this film. Yeah, it's, I think actually the heartfelt thanks to Maitri Movies because they given the chance to me. And next, the Vizag man, Shiva Nirvana Garu. It was a great pleasure working with him. Actually, it was a great experience. I think first time actually when I done with Rajini sir movie, Kabali, when I saw the screen, the whole theater was enjoying. The same experience I went to actually Sandhya Theater day, the first day show and the day day four also I went there. Vijay cinema lo actually like the every scene the people are enjoying, like it's like a great mass enjoyment happened because of your support, this film becoming a blockbuster. Thank you, andarku thank you. Thank you so much. This thing has to continue with Vijay. Thank you, because Vijay and me, actually, it's a long way, actually, we are coming from. It's a big dream, actually, we are working. But finally, we made it. It becoming a blockbuster. Thank you so much. Andarki, thanks. Thank you, Murali Garu. Please, sir. Cinema blockbuster aina khushi lo, aina speech kuda enta adbhutanga icharu. Sir, meeku, idi khushi kabatti, blockbuster khushi kabatti. Please tell me, Kashmir inchi Kerala varaku, beautiful moments meeru on screen chupicharu. Mee favorite khushi moment edi shooting time lo? See, Kashmir, we also never seen before. When we went for the location only, we saw the Kashmir first time, actually. I'm seeing it. But it was the Kashmir experiments, like, how can I say it? Like, it's like how Viplo feels about Kashmir through Maniratnam visuals. Like that only, we enjoyed it. That's why we bought into this film. Because of Shiva Garu's writing itself has a, so much beauty on Kashmir, we made it. That's why it becoming like that. Because the Kashmir beauty is as it is. That's why we are enjoying that moment. Maybe sir, mem Kashmir chusinappudu andanga undemo. Kani meeru Shiva garu Vijay garu kalisi maaku chupichina Kashmir inka konni vandala rettlu andanga undi. Thank you very much, sir. Thank you so much. Thank you so much. Thank you. Thank you so much, Murali garu. And mari ippudu stage paiki aalasam cheyakunda Maitri Movie Makers banner paina itvanti మరో బ్లాక్ బస్టర్ ని మనకు అందించినటువంటి నవీన్ ఎర్నేని గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము ఆన్ స్టేజ్. ద బ్లాక్ బస్టర్ మ్యాన్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఆడియన్స్ అందరూ ఖుషీ ఖుషీగా ఉంటారు. సో నవీన్ గారు ప్లీజ్. హలో అండి, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. మా మూవీ ఖుషీ రిలీజ్ అయ్యి వాళ్ళ ఫోర్త్ డే. అన్ని చోట్ల నుంచి బ్రహ్మాండమైన కలెక్షన్స్ అండి. అండ్ థ్యాంక్ యూ విజయ్ గారు, యశ్వ గారు అండ్ సమంత అండ్ ఎంటైర్ క్రూ మాకు ఇంత బ్లాక్ బస్ట్ ఇచ్చినందుకు. అంటే రిలీజ్ అయిన రోజు మార్నింగ్ 3:00 నుంచి స్టార్ట్ అయినాయండి యుఎస్ నుంచి కాల్స్. నాకైతే ఈ ఇప్పుడు ఒక అరగంట దాకా వస్తూనే ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ అని, సినిమా బాగుందని ఆగట్లేదు అన్నమాట. అండ్ మా నైజాం డిస్ట్రిబ్యూటర్ శశి చెప్పినట్టు 3 డేస్లో 75% రికవరీ అవడం అంటే ఇట్స్ మామూలు విషయం కాదండి. విజయ్ గారి కెరీర్లో ఫస్ట్ 3 డేస్ హైయెస్ట్ కలెక్షన్. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు గో వే అహెడ్. అండ్ విజయ్ గారి ఆల్ టైమ్ రికార్డ్ చేస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యుఎస్లో కూడా చాలా బాగుంది అన్ని చోట్ల. అంటే ఈ ఖుషి అంటే క్లాస్ అని అన్నారు, కానీ రిలీజ్ అయిన తర్వాత సీడెడ్ నుంచి గుంటూరు ఎవ్రీ ఏరియా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అండి. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో ప్రౌడ్ దట్ వీ ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అండి. ఎందుకంటే ఇంత మంచి లవ్ స్టోరీ, ఇంతకుముందు ఏం మన మణిరత్నం గారు రోజా అలాంటి మూవీస్ లాగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అది మా బ్యానర్లో రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ శివ ఇంత మంచి మూవీ మాకు ఇచ్చినందుకు. అండ్ వీ గోయింగ్ టు హ్యావ్ మోర్ ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్స్ ఇన్ నెక్స్ట్ 2 వీక్స్ అండి. అండ్ అందరూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రేక్షకులు కోరుకుంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా అండ్ ఎవ్రీబడి హూ సపోర్టెడ్ దిస్. అండ్ we are so happy and thank you everyone. Thank you.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, కంగ్రాట్స్ అగైన్. ఏంటి ఏంటి మీ గోల సార్? థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ ద సక్సెస్. ఏంటి విజయ్ దేవరకొండ గారి క్లోజ్ కావాలంతేనా? చూసుకోండి అమ్మా చూసుకోండి. ఆడిటోరియంలో విజయ్ దేవరకొండ గారు ఉంటే మనం సైలెంట్ గా ఉంటామా? డాన్సులు మోగాల్సిందే, మొదలవ్వాల్సిందే అంతేనా? ఎస్, అర్జున్ రెడ్డిగా అయినా కూడా, గీత గోవిందంలో గోవింద్ అయినా కూడా, ఇప్పుడు స్త్రీపక్షపాతిగా మారినా కూడా ది విజయ్ దేవరకొండ ఈజ్ అవర్ బంగారు కొండ అంతే. మరి విజయ్ దేవరకొండ చేసినటువంటి బోల్డ్ అని వండర్ఫుల్ ఫిల్మ్స్ లోని వండర్ఫుల్ సాంగ్స్ కి ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము. నౌ దిస్ ఈస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. ఎస్ సార్, విజయ్ దేవరకొండ గారి సాంగ్స్ మెడ్లీ ఇప్పుడు బాయ్ గ్లోబల్ డాన్స్ గ్రూప్ అండ్ హియర్ వి గో, మేక్ సమ్ నాయిస్, కమ్ ఆన్. ఎస్ గ్లోబల్ డాన్స్ గ్రూప్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఖుషీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ స్పాట్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ అండ్ టేక్ నో. హేహామృతం ఎన్నిలే గుదర్శన. థ్యాంక్ యూ, దిస్ ఇస్ ఫర్ యూ శివ గారు అండ్ విజయ్ గారు. థ్యాంక్ యూ. Wow. Thank you so much sir, so sweet of you. Aa paata paadinanduku kaani yeah mem mimmalni and easy ga vadalam. Yes, khushi nunchi inkokka paata. Sure, yes. I need to speak two words about the next song I'm going to sing, Na Roja Nuve song. There is a small back story to this track. Actually the day when I have been called by Maitri movie makers, Mr. Dinesh garu called me and he asked me to come the next day. And he even asked me to finish one song that day itself. And that was the first song that we worked on, which is Na Roja Nuve. And thank you, Shivagaru, for all the support you have given me. Everything that you are appreciating about the music, it would not have been possible with Shiva's support. So thank you, Shivagaru, for supporting me. So I'll sing the song that you all are celebrating right now of Kushi, which is Na Roja Nuve. All of you, please. Can we have the lights off and all of you with the phone with the lights? Let's do this guys, let's celebrate Kushi. Lights off please, andaru your mobile phone camera camera kada lights phone light. Very yes. Nice. Before we start the music, I want to dedicate one song for Sam garu who is not here. Come on everybody, okkasari gattiga chappatlato dance performance ki welcome cheppedamu. Global Dance Group on stage please. Kushi blockbuster celebration sponsored by KLM Fashion Mall, Keep Loving More and Techno Paints associate sponsors, Tenali Double Horse, My Doctor Headache Roll On Health partner, Mahatma Gandhi Cancer Hospital and Research Institute, photography partner the Brown Bride co-wedding photography, broadband partner Excel Broadband, music is on Saregama and event is organized by UV Media. ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో ఒక పెద్ద భాగమైనటువంటి ఖుషి సాంగ్స్ పైన స్టేజ్ పైన ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. గ్లోబల్ డాన్స్ గ్రూప్ ఇస్ రెడీ. నిర్వాణ గారు సార్, మరోసారి మీకు హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. విశాఖపట్నం అబ్బాయికి ఒక్కసారి వైజాగ్ నుంచి గట్టిగా చెప్పట్లు, హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఎస్, మరి చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆయన్ని స్టేజ్ పైన చూద్దామా అని. బట్ కన్నా స్టేజ్ పైకి వచ్చే ముందు మీ అందరికీ మనందరికీ ఎన్నో క్యారెక్టర్స్ తన యాటిట్యూడ్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ తన స్టైల్ కానీ ఫ్యాన్స్ని కాలర్ ఎగరేసుకునేలా చేసినటువంటి మన దావ్ విజయ్ దేవరకొండకు సంబంధించి ఒక ఏవి చూసేద్దామా? ఓకే, మీరు ఎస్ అన్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ గారి డైలాగ్ అది నా పిల్లరా, కానీ విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ డైలాగ్ ఏంటి? విజయ్ మా హీరోరా. సో క్లియర్లీ ఈ బ్యూటిఫుల్ ఏవి విజయ్ గారు చేసింది రాహుల్ అని యూవీ మీడియాలో మీ హార్డ్ కోర్ ఫ్యాన్ someone who is very very proud of you,
ప్రతిసారి మా అన్న మా విజయ్ అన్న మా హీరో అని ఫీల్ అవుతుంటాడు. సో మా అందరి తరఫున, వైజాగ్ లో ఉన్న అందరి తరఫున, అవర్ లవ్ టు యూ సార్. అమేజింగ్, వండర్ఫుల్. సో ఎస్, విజయ్ దేవరకొండ గారిని పిలిచేద్దాం. బట్ దానికంటే ముందు ముందుగా ఇలాంటి బ్యూటిఫుల్ మూవీ మనకి అందించిన మైత్రి మూవీ మేకర్స్ నుంచి దినేష్ గారిని, అలాగే దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్ శశిధర్రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను. దినేష్ గారు, అలాగే శశిధర్రెడ్డి గారు, దాంతోపాటు ప్రొడ్యూసర్ నవీన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ డిఓపి మురళి గారిని మరొకసారి వేదిక పైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ నౌ ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా మనకు అందించిన డైరెక్టర్ ద లోకల్ మ్యాన్ శివ నిర్వాణ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. హాడి, వెల్కమ్ టు యూ శివ నిర్వాణ గారు. అండ్ మే ఐ రిక్వెస్ట్ డాక్టర్ మురళీకృష్ణ ఉన్నా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. To please come on, say Rajesh Garu, to give away the hamper. Co-director, alage assistant director Suresh Garu, Naresh Garu, and Vali, production manager Vali, and production manager Vali Garu, to please be on stage. Suresh Garu, Naresh Garu, Vali Garu, the backbone of the films, to be on stage. Yes sir. So team motham stage pai kochesaru kabatti okka sari photo for media. Production manager Ram garu, we request you to please come on stage. Ram garu, alage production manager Mahesh garu ni kuda vedik mediki raavalsindi ga request chestunnam. Ram garu, Mahesh garu, to please come on stage. ఒక్కసారి కొంచెం సౌండ్ లో చేయండి. మీడియా ఫోటో ఆప్ ఇప్పుడు. యా, ఒక్కసారి విజయ్ గారు, శివ నిర్వాణ గారు, నవీన్ గారు, మురళి గారు, హేషమ్ గారు, రిక్వెస్ట్ రాజేష్ గారు ఫ్రమ్ మై డాక్టర్ హెడేక్ రోలర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ గివ్ అవే ద హ్యాంపర్ ప్లీజ్. రాజేష్ గారు, రాజేష్ గారు ఫ్రమ్ మై డాక్టర్ హెడేక్ రోలర్, ముందుకెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ముందుగా శివ నిర్వాణ గారి మాటలు వినేద్దాము. హలో వైజాగ్, నాలుగు సినిమాలు చేశా, ఎప్పుడు ఈ అవకాశం రాలేదు. మన వైజాగ్లో నేను పుట్టిన ప్లేస్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేసుకునే అవకాశం ఎప్పుడు రాలా.
ఫస్ట్ టైం వచ్చింది, నేను చాలా చాలా ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మీ అందరితో, మీ అందరిలోంచే నేను వెళ్ళాను హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీలో ఏదో చేద్దాం, డైరెక్షన్ చేద్దామని. మీరందరూ విజయ్ గారు మాట్లాడడం కోసం ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో నాకు తెలుసు, ఎక్కువ టైం వేస్ట్ చేయను. కానీ ఈ సబ్బువరం కుర్రాడు విజయ్ వరకు ఎలా వెళ్ళాడు అనేది కొంచెం చెప్తాను, అది చాలామందికి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. ప్లీజ్ లిసన్ టు మీ, వినండి. అండ్ వన్ మోర్ థింగ్, మన వైజాగ్లో భాషలో చెప్పాలంటే మన అర్జున్ రెడ్డిని, గోవింద్ని, విప్లవ్ని ఈ వైజాగ్లో నేను చెప్పా, వైజాగ్ వెళ్దాం విజయ్ బ్రో, మా జనాలతో మామూలుగా ఉండదు అని చెప్పా. మన భాషలో చెప్పాలంటే మాయ విజయ్ మాయని దింపేశా. యా, అండ్ కమింగ్ టు ద ఫిల్మ్, ఎస్ రౌడీ, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే అన్ని కథలు రాసుకున్నా, నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, అండ్ ఇప్పుడు కుషి కూడా. బ్రదర్ ఫైవ్ మినిట్స్, నేను మీకంటే పెద్ద ఫ్యాన్ని, అరవాలంటే మీకంటే గట్టిగా అరుస్తా, కానీ 2 నిమిషాలు నిన్న మాట్లాడినివ్వండి. థ్యాంక్ యూ. సో నా ఒకసారి అర్జున్ రెడ్డి హైదరాబాద్లో చూసిన తర్వాత ఇక్కడే వచ్చేసాను, ఫుల్ హ్యాంగ్ ఓవర్, అసలు అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్. ఆర్కే బీచ్లో ఫ్రెండ్ కారులో వెళ్తూ పాట వస్తుంది, తెలుసనే నువ్వంటే వాటెవర్ ఆ సాంగ్ వస్తుంది. సాంగ్ వస్తూ ఉంటే విజయ్ బ్రో క్లోజప్ షాట్సు, ఆ మ్యానరిజమ్స్, విజయ్ డైలాగ్సు, ఆ విజయ్ చరిష్మా, ఆ మ్యాజిక్ గుర్తుకొచ్చి దీని అమ్మ జీవితంలో 2-3 సంవత్సరాలు తిరిగే లోపు ఈ రౌడీతో సినిమా చేయాలరా అని అనుకున్నా. ఆ రోజు వైజాగ్లో ఆర్కే బీచ్లో మొదలైన థాట్ ఈరోజు ఖుషి అయింది. నా పక్కనే ఉన్నాడు మా రౌడీ బ్రో, అండ్ సో సో హ్యాపీ ఓ ఖుషి లాంటి సినిమా చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫిలిం గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడేస్తాను. సో నా నిన్ను కోరి, మజిలీ, వాట్ ఎవర్ ఫిలిమ్స్లో ఖుషి నాకు ఎందుకు స్పెషల్ అంటే, సో నేను ఏ సినిమా చేసినా ఏదో ఒక పర్పస్ ఉండాలి అని అనుకుంటా. ఒక ఫ్యామిలీ కంటే స్ట్రాంగ్ ఎమోషన్ మన ప్రపంచంలో ఇంకోటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే మదర్తోని, ఫాదర్తోని, బ్రదర్తోని, సిస్టర్తోని, వైఫ్తోని, హస్బెండ్తోని, అందరితో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కనెక్ట్ చేస్తూ ఎంటర్టైనింగ్గా చెప్పాలని ఇప్పుడు ట్రై చేస్తా. ఖుషి సినిమాలో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మన ఒపీనియన్స్ డిఫరెంట్ అవ్వచ్చు, నీకు ఒకటి ఇష్టం, నాకు ఒకటి ఇష్టం అవ్వచ్చు, మన మతాలు డిఫరెంట్ అవ్వచ్చు, మన క్యాస్టులు డిఫరెంట్ అవ్వచ్చు, సొంత అమ్మ నాన్న, సొంత నాన్న కొడుకు మధ్యలోనే ఒపీనియన్స్ డిఫరెంట్ ఉండొచ్చు, అమ్మ కూతురు మధ్యలో తేడాలు ఉండొచ్చు, ఏవైనా ఒపీనియన్స్ డిఫరెన్స్ ఎన్నైనా ఉండొచ్చు, మతాల డిఫరెన్స్ ఉండొచ్చు, కులాల డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ చివరికి మనుషులుగా కలిసి ఉన్నామా లేదా, ప్రేమగా ఉన్నామా లేదా అని మాత్రమే ఖుషిలో నేను చెప్పాలనుకున్నాను. అలాంటి ఒక పాయింట్ని చక్కగా మంచి పాటలతోని, ఫైట్లతోని, ఆల్ కమర్షియల్ ఎలిమెంట్తోని, ఫస్ట్ హాఫ్లో చూస్తే బేగం బేగం అని ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్లో చూస్తే ఫస్ట్ ఆరాధ్య తలిపేసింది, ఫస్ట్ విప్లవ్ తలిపేశాడు, తర్వాత ఆరాధ్య తలిపేసింది, ఆ మధ్యలో ఏ గొడవలు జరిగినాయి, క్లైమాక్స్లో ఒక ఫాదరు సన్ మధ్యలో ఎమోషన్, ఒక మదర్ అండ్ సన్ మధ్యలో ఎమోషన్స్ అవన్నీ. సో ఈ సినిమాని యంగ్ జనరేషన్, ఒక 15 సంవత్సరాల నుంచి 60 ఇయర్స్ వరకు ఏ జనరేషన్ మిస్ అవ్వకూడదని చెప్పేసి చాలా ప్రేమతో తీశానండి. పెట్టచ్చు 2 ఐటమ్ సాంగ్లు, ఫుల్ యాక్షన్తో ఒక సినిమాని నింపచ్చు, కానీ ఒక పర్పస్తో ఆ సినిమా చేశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, రేపటి నుంచి, రేపు సెప్టెంబర్ 5 హాలిడే, ఎల్లుండి కృష్ణాష్టమి, ఖుషి మీ దగ్గరలో అన్ని థియేటర్లో ఉంది, మీ ఫ్యామిలీస్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే త్వరలో సలార్ లాంటి, పుష్ప 2 లాంటి గ్రేట్ యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు మనం చాలా యాక్షన్ ఫిల్మ్స్ చూసాం, మధ్యలో ఇంత హ్యాపీగా ఒక చిరుజల్లు లాంటి, మీ కుటుంబానికి ధైర్యంగా గౌరవంగా పక్కన కూర్చోబెట్టి చూపించగలిగే ఒక మంచి సినిమా వచ్చింది. యూత్ అయితే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, ఫ్యామిలీ ఆల్రెడీ చూస్తే మీ కొడుకు, మీ కూతుర్ని తీసుకెళ్ళండి సినిమాకి. చాలా మంచి విషయాలు సినిమాలో ఉన్నాయి, దాన్ని బోరు కొట్టించకుండా ఎంటర్టైన్మెంట్ వేలో చూపించాను. మీరందరూ మీ సినిమాకి మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని, అసలు యాక్చువల్గా చెప్పాలంటే అటు యుఎస్లో కానీ ఇటు నైజాంలో కానీ మొత్తం అన్ని కలెక్షన్లు దద్దరిల్లిపోతున్నాయి. దాన్ని మించి కలెక్షన్లు మీ మన వైజాగ్ ప్రజలు నా కోసం, రౌడీ కోసం, మా టీం కోసం, మీ అందరి కోసం, మీ ఫ్యామిలీస్ కోసం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివ నిర్వాణ, గో వాచ్ ఇన్ ద వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఖుషి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, విజయ్ దేవరకొండ గారు మాట్లాడే ముందు వీ హ్యావ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్.
మిమ్మల్ని ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాము. సో కెన్ వి హావ్ ద కేక్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఖుషీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇవాళ టీమ్ అందరూ ఎలాంగ్ విత్ ద విజయ్ దేవరకొండ సెలబ్రేటింగ్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్. వెల్ యెస్ సక్సెస్ సెలబ్రేషన్స్ వైజాగ్ లో చేరడం చాలా చాలా ఆనందకరం. అండ్ ఎస్ సెటిల్ డౌన్ హాయిగా. ఖుషీ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్, రిక్వెస్టింగ్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. Yes, request everyone to please కిందకి హాయిగా సెటిల్ డౌన్. నౌ వి హావ్ yes, ఎవరికి అవసరమైతే మనం వెయిట్ చేస్తున్నామో ఆయన ఇప్పుడు మన కోసం మాట్లాడబోతున్నారు. రెడీయా? ఆల్రైట్, హియర్ వి గో. Check, check. Vizag, my loves. Kushi blockbuster celebrations ki ikkada ochina vallandarki, ee celebrations ni intlallo chustunna vallandarki, and my rowdy boys and girls, I love you all. Telugu prajalandarki naa namaskaram. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అంటే రెండు మూడు విషయాలు నడుస్తున్నాయి బ్రెయిన్లో, ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తుండే, అసలు మాట్లాడాలా ఏం మాట్లాడాలి అని. ఒకటేమో మీ ప్రేమ, అసలు మీరు ఇస్తున్న ప్రేమ నాకు ఎంత గట్టిగా తాగుతుందో నేను చెప్పలేను. నేను ఇంట్లో కూర్చున్నా మీ ప్రేమ నా వరకు వస్తుంది, ఇట్లా గట్టిగా ఇట్లా ఫీలింగ్ వస్తుంది. ఇంకో విషయమేమో నా మీద, మా సినిమా మీద జరుగుతున్న ఈ అటాక్లు, ఈ ఫేక్ బిఎంఎస్ రేటింగ్లు, ఫేక్ యూట్యూబ్ వీడియోలు, వేల అకౌంట్లు పేరు ఊరు తెలియని అకౌంట్లు తీసుకొని రేటింగ్లు చేసి యూట్యూబ్లు వీడియోలు చేసి కొందరు డబ్బులు పెట్టి చేయించడం, అదంతా దాటుకొని ఈరోజు ఈ నంబర్లు ఈ ప్రేమ చూస్తున్నాం అంటే అంతా మీ వల్లే. మీ అర్పులు, మీ ప్రేమ, ఈ అర్పులు వినిపిస్తుంటే దాని గురించి మాట్లాడబుద్ధి అయితే లేదు, అది ఇంకో రోజు చూసుకుందాం, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. మీరు ఇంపార్టెంట్, మనం మాట్లాడుకుందాం. మీరు ఖుషియా? అయితే నేను ఫుల్ ఖుషి. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ప్రమోషన్లో ప్రతి ఈ సినిమాకి నాకు ఒకే ఒక కోరిక ఉండింది, అది తీరిపోయింది. మీ మొహాల మీద నవ్వులు చూడాలనుకున్నా, ఇప్పుడు చూస్తున్నా, 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా, ఫుల్ తృప్తిగా ఉంది నాకు మీ మొహాలలో నవ్వులు చూసి.
నిన్న థియేటర్కి వెళ్ళిండే మన వాళ్ళతో హైదరాబాద్లో సంధ్యాలో మన వాళ్ళతో సినిమా చూద్దామని. సినిమా చూస్తుంటే అసలు నాకు యాక్చువల్లీ మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఖుషి ఒక సింపుల్ క్యూట్ ఎమోషనల్ లవ్ స్టోరీ. శివ నాకు ఎప్పుడు కథ చెప్పినప్పటి నుంచి సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా విజయ్ బ్రో ఇదొక మనం ఒక మంచి పాయింట్ చెప్తూ క్యూట్గా ఒక చిన్న ఎమోషనల్గా క్యూట్గా మంచి మూమెంట్స్తో ఫ్యామిలీస్ అన్నీ మర్చిపోయి కాసేపు కూర్చొని కనెక్ట్ అయ్యి చూసేటట్టు చేస్తున్నాం సినిమా, అది మన సినిమా అని శివ అంటుండే. కానీ మీ అర్పులు మీ గోల్ అయ్యి నంబర్లు చూస్తుంటే అసలు క్యూట్ ఎమోషనల్ సినిమా అనుకొని మేము తీస్తే ఈ ప్రేమ మేమంతా మీకు ఇంకా చాలా చేయాలి, చాలా చాలా ఇవ్వాలి. నేను చెప్తున్నా నేను లైఫ్లో ఏదో చేయాలరా, లైఫ్లో పెద్దగా అవ్వాలరా అని అనిపించినప్పటి నుంచి I love you guys, I love you. Yeah. I love you, Ra. నేనేమంట ఇదినండి, నేను లైఫ్లో ఏదో చేయాలనుకున్నప్పటి నుంచి నేను డబ్బు గురించి చేసిన పని, అరే డబ్బులు సంపాదించాలరా, మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉండాలరా, నాకు సొసైటీలో రెస్పెక్ట్ కావాలరా అని ఇదే నా డ్రైవింగ్ ఫోర్స్, ఇదే నా యాంబిషన్. ఎప్పుడు దీని గురించే పనిచేస్తున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా నా గురించి, నేను గెలిస్తే ఇంతమంది సంతోషపడుతున్నారు అంటే నిన్న సినిమా చూసినప్పుడు ఖుషీని మీకు ఇంత ప్రేమిస్తున్నారంటే అరే విజయగాడు మంచి సినిమా చేస్తే చూద్దామని ఇంతమంది ఎదురు చూస్తున్నారా, విజయ్ గెలవాలని ఇంతమంది మొక్కుకొని నేను ఫీల్ అయితే మీరు ఫీల్ అయ్యి నా సినిమా నడవకపోతే మీరు బాధపడి నా సినిమా సక్సెస్ఫుల్ అయితే మీరు ఇంత నవ్వులుంటే నేను డబ్బు ఫ్యామిలీ వీళ్ళందరితో పాటు 100% మీ గురించి పనిచేస్తున్నా ఈరోజు నుంచి. మిమ్మల్ని నవ్వించాలి, ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండాలి, ఇట్లా అరుస్తూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇది మనం చేద్దాం, ఇది 100% చేద్దాం. నాకు ఖుషి మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. మీ నవ్వులు చూద్దామనుకున్నా చూసా, కాకపోతే నాకు ఇంకా తృప్తి లేదు. నా హ్యాపీనెస్ మీ అందరితో ఎలా షేర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా, ఏదో చేయాలని ఉంది. మీ అందరు ఇంట్లోకి రాలేను, ఒక్కొక్కరు అందరు ఫ్యామిలీస్ని కలవలేను కదా, పర్సనల్గా ఇంతమందిని కలిసేటట్టు ఉంటే బాగుండేది. కానీ ఒక్కటి డిసైడ్ చేసిన నేను, మీరు ఖుషి ఉన్నారు, నేను ఖుషి ఉన్నా. నాకు ఒకటి అనిపిస్తుంది, ఇది ఎలా చేయాలో కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇది చేయకపోతే నాకు నిద్ర పట్టదు. ఈరోజు మీతో నా ఖుషి పంచుకోవాలంటే నేను 1 crore మన ఫ్యామిలీస్కి ఇస్తున్నా, నా సంపాదన నుంచి, ఖుషి సంపాదన నుంచి. 100 families సెలెక్ట్ చేసి నెక్స్ట్ 10 రోజుల్లో ప్రతి ఫ్యామిలీకి 1 lakh చెక్ నేను అందిస్తా. నా సక్సెస్ మనం అందరం, నా హ్యాపీనెస్ మీరు కూడా షేర్ చేసుకోవాలి, నా సంపాదన మీతో షేర్ చేసుకోలేకపోతే అసలు వేస్ట్. రేపు 1 form పెడతా నా సోషల్ మీడియాలో, ఇది ఇంకా ఎట్లా చేయాలో తెలియదు కానీ స్ప్రెడ్డింగ్ ఖుషి. ఆర్ మీరు నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, దేవర ఫ్యామిలీ అని బట్టి ఆ ఫామ్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు, రెంట్లు ఫీజులు దేనికి హెల్ప్ అయినా నాకు చాలా సంతోషం. అందరికీ 100 families సెలెక్ట్ చేసుకొని ఇది రేపే అనౌన్స్ చేసి ఈ నెక్స్ట్ 10 రోజుల్లో హైదరాబాద్లో 1 పెద్ద ఈవెంట్ ఎలాగైనా చేస్తాం, సక్సెస్ సెలబ్రేషన్స్. ఆ ఈవెంట్ ముందే ఈ 100 families కలిసి ఇది అందజేస్తా. ఇది అందజేసిన తర్వాత నాకు ఈ ఖుషి సక్సెస్ తృప్తి పూర్తిగా ఉంటుంది.
ఫైనలీ ఐ కెన్ టెల్ యూ ఆల్ ఓన్లీ వన్ థింగ్, వైజాగ్, హైదరాబాద్, తెలుగు ప్రజలు, యుఎస్, నాకు ఖుషి మీరు కనబడితే, నాకు ఖుషి మీ అరుపులు వినబడితే, నాకు ఫుల్ ఖుషి మీ నవ్వులు చూస్తే, ఖుషి నా ఒళ్ళంత తుల్లింతే. థ్యాంక్ యూ మై లవ్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ లవ్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Wow, and that's the Vijay Devarakonda for you all. The Vijay Devarakonda. Thank you so much. Thank you so much, guys, for making this blockbuster celebrations event a blockbuster. Thank you so much, everybody from Vizag. See you all. Bye bye. Well, ikkada chesina prati oka cinema lover ki marosari thank you very much. Have a good night. Thank you. ఖుషీ